జగన్మోహన్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై అసలు దాడి ఎందుకు చేశారు, దాని వెనక కుట్ర ఏంటి, సంచలన నిజాలు బట్టబయలు చేయబోయే ముందు ఘర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత నీచంగా, నికృష్టంగా, దుర్మార్గంగా, దౌర్భాగ్యంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక ఫ్యాక్షనిస్టు పరిపాలకుడు ఇవాళ ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి, ప్రజా సమస్యల గురించి నిత్యం పోరాడేటువంటి ఒక దేవాలయం లాంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసుని ఇవాళ దాడి చేసినటువంటి దుర్మార్గుడి కుట్ర వెనక అసలు నిజమేంటంటే, ఇవాళ తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల మీద, అక్రమాల మీద నిలదీస్తూ ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తా ఉంది. అదేవిధంగా ఇవాళ వేల కోట్ల గంజాయి, హెరాయిన్, డ్రగ్స్ దొరుకుతూ ఉంటే దాని మీద పోరాడుతూ ఉంది కాబట్టి, నిజాలు నిగ్గు తెచ్చే పనిలో ఉంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డిని ప్రజాకోర్టులు దోషిగా నిలబెడుతూ ఉంది కాబట్టి, ఆ టాపిక్లన్నీ డైవర్ట్ చేయడానికి ఒక సమస్య పక్కన పెద్ద సమస్యని పెట్టడం ద్వారా ఈ టాపిక్ను డైవర్ట్ చేయొచ్చు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద జరిగినటువంటి దాడి గురించి మాట్లాడుతూ అసలు సమస్య పక్కదారి పడుతుంది అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ వ్యక్తి చేసినటువంటి కుట్ర. అదేవిధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి మొత్తం అన్ని రంగాల్లో ఇవాళ ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి, ఇవి ప్రజల్లోకి వెళ్తాయనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదే దాడి చేస్తే, కేంద్ర కార్యాలయం మీదే మేము దాడి చేశామని చెప్పి కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీయడం ద్వారా తెలుగుదేశం పార్టీని వీక్ చేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఇంతటి కుట్రకి తెగబడ్డాడు. రౌడీల్ని, గూండాల్ని, ఏ గంజాయి, ఏ హెరాయిన్, ఏ డ్రగ్స్ అయితే ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా పారుతా ఉన్నాయని మనం చెప్తా ఉన్నామో, అక్కడికి వచ్చినటువంటి గూండాలకు కూడా అదే గంజాయి, హెరాయిన్, డ్రగ్స్ ఇచ్చి ఆ మత్తులో జోగేలా చేసి వాళ్ళని రెచ్చగొట్టి పంపించారు. వాళ్ళ మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేస్తుంటే, వాళ్ళ ప్రాణాలు కనుక పోయి ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పేవాడా అని నేను అడుగుతా ఉన్నా. సిగ్గు లేకుండా ఆఫీస్లో ఉన్నటువంటి కార్యకర్తల్ని, అక్కడ పనిచేసేటువంటి ఎంప్లాయీని సుత్తులు, రాడ్లు, కర్రలు పట్టుకుని కొట్టారే, వాళ్ళు ఏం ద్రోహం చేశారా, నువ్వు చేసేటువంటి తప్పుల్ని ప్రశ్నించారు. ఏమంటారు, పట్టాభి గారు బూతులు మాట్లాడాడు ముఖ్యమంత్రిని, అందుకని మీ మనోభావాలు దెబ్బతిన్నాయా, చెత్తనా కొడకల్లారా, మీ మనోభావాలు, మీ మంత్రులు, మీ బూతుల మంత్రులు, మీ ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా వాళ్ళు మాట్లాడినటువంటి బూతులు, సభ్య సమాజం వినలేనటువంటి బూతులు, కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అంగీకరించలేనటువంటి బూతులు మీ ఎమ్మెల్యేలు, మీ కార్పొరేషన్ చైర్మన్లు, మీ మంత్రులు మాట్లాడితే అప్పుడు మీ మనోభావాలు ఏమన్నా మడిచి కింద నుంచి పెట్టుకున్నారా అని చెప్పి సూటిగా ఈ వైసీపీ దుర్మార్గుల్ని, రౌడీల్ని, గూండాల్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని తొంగలో దుక్కుతూ, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాలరాస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇంతకు ఇంత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాబోయే రోజుల్లో సమాధానం చెప్తారు, కబడ్దారని చెప్తా ఉన్నా. అధికారం ఎవడప్ప, సొత్తు కాదు, ఎప్పటికీ మీ చేతిలోనే ఉంటుందని అనుకోవద్దు. ఈ రాష్ట్రం మీ అప్ప జాగీర్ కాదు, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ప్రజాస్వామ్యాన్ని పట్టుకొమ్మలా నిలబెట్టడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులు, ఉద్యోగులు, ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ యొక్క రాక్షస పరిపాలనని, ఈ గూండా పరిపాలనని, ఈ ఫ్యాక్షనిస్టు జగన్ రెడ్డి పరిపాలనని ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుంచి తరిమేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మీరు చేసిన ప్రతి ఒక్క దెబ్బకి, మీరు చేసిన ప్రతి ఒక్క అరాచకానికి రాబోయే రోజుల్లో రెట్టింపుగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అధికారుల్ని, పోలీసుల్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా చేస్తా ఉన్నారు. ఈ పోలీసు వ్యవస్థ కూడా నేను ఒక్కటే తెలియజేస్తా ఉన్నా, హెచ్చరిస్తా ఉన్నా, మీరు 30-35 సంవత్సరాలు డ్యూటీలో ఉండాలి. ఇట్లాంటి జగన్ రెడ్డి లాంటి పనికి మాలిన ముఖ్యమంత్రులు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. 35 ఏళ్ళు డ్యూటీ చేయాల్సినటువంటి మీరు, ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి జీతాలు తీసుకునేటువంటి మీరు అధికార పార్టీకి ఊడిగం చేస్తే రేపు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ తీసుకునేటువంటి చర్యలకి మీరు కూడా బాధ్యులు అవ్వాల్సి ఉంటుంది. మీరు కూడా సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీకు ఒక బాధ్యత ఉంది, మీకు కుటుంబాలు ఉన్నాయనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ల మీద, మహిళల మీద దాడులు చేస్తూ ఉంటే సిగ్గు లేకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టు చేయలేనటువంటి ఒక పోలీసు వ్యవస్థ ఉంటే ఎంత, ఊడితే ఎంత. తాపీగా డీజీపీ గారు జస్ట్ వినతపత్రం ఇవ్వడానికి వెళ్ళారు వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అని చెప్పినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ వ్యక్తి అంటాడు ఆవేశాలకు లోనుకోకూడదంట,
రెచ్చగొడితే రెచ్చిపోకూడదట ఇవాళ వైసీపీ వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాన్ని. నీ ఆఫీస్కు పూత వేడి దూరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద దాడి జరిగితే ఆపలేనటువంటి దత్తమ్మ డీజీపీ గారు ఆ స్థానంలో ఉండేటువంటి హక్కు ఉన్నదా అని చెప్పి నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పౌరుడిగా ఇవాళ రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు జరుగుతుంటే ఆపలేనటువంటి వ్యక్తిగా నువ్వు ఆ పోస్టులో ఉంటే ఎంత ఉడితే ఎంతయ్యా? ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేనటువంటి నువ్వు, దళితుల మీద దాడులు ఆపలేనటువంటి నువ్వు, వెనకబడిన వర్గాల మీద అక్రమ కేసులు పెట్టేస్తుంటే చోద్యం చూసేటువంటి నువ్వు, రాజీనామా చేయబోయా నీకేమాత్రం విజ్ఞత ఉంటే అని నేను అడుగుతాను.